Siddipet Jilla, Cheriyal, Bhuvanagiri Lok Sabha Congress Party Abhyarthi Komatireddy Venkat Reddy Roadshow Jarugutondi Live Lo Chuddam. ఉపాధి హామీ పథకం ఇచ్చింది దానితోనే మనం వర్షాలు పోకుండా అందరం ఎవరి ఊర్ల వాళ్ళు పని చేసుకుంటా వస్తున్నాం. మరి ఆమె కొడుకు రాహుల్ గాంధీ ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి కూడా పేదలందరికీ కూడా ఇంటికి 6000 ఇచ్చే విధంగా ఒక కొత్త పథకం తీసుకొచ్చిండు. కనీస ఆదాయ పథకం మీ గురించే ప్రతి ఇంటికి కూడా ప్రతి నెల 6000 సంవత్సరానికి 72000 మీ ఖాతాలలో పడతాయి. మరి బీజోల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. మరి అందరు గుర్తుంచుకొని మన వెంకటరెడ్డి అన్న ఎమ్మెల్యేగా మినిస్టర్ గా మన ప్రాంతానికి అందరూ సేవ చేసిండు. అదేవిధంగా ఇక్కడ పొన్నా లక్ష్మయ్య గారు కూడా మీకున్నప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసిరో మీరు అందరికీ తెలుసు. మీకు ఇక్కడ నీళ్లు తీసుకొచ్చిర్రు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవ చేసిరు. మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందాక ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిర్రా, అది ఏడులే కూడా ఆయనకే తెలుసు. కేసీఆర్ ఊర్లే మా ఊరే, మా ఊరు పక్కకి ఎర్రవల్లిలో ఒక్కటే ఊరికి కట్టిండు, అంటే ఆ ఊరికే సర్పంచ్ అయినా మరి ఎక్కడ ఊరు చూస్తలేరు. అందుకోసమే కేసీఆర్ కళ్ళబొల్లి మాటలకు మోసపోకండి. మన వెంకటరెడ్డి అన్న మేము కలిసి చదువుకున్నాం, చదువుకున్నప్పటి నుంచి కూడా వెంకటరెడ్డి అన్నకు రాజకీయము సేవ చేయాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల మంచితనంతో ఇన్ని రోజులు సేవ చేసిండు. మరి మొన్న దురదృష్టం కొద్దీ వాళ్ళు ఓడగొట్టారు, కానీ ఇవాళ మీ అదృష్టం మళ్ళా తొందరగానే మీకు ఎంపీగా వచ్చి సేవ చేశారు కాబట్టి మీరు ఒక్క 4 రోజులు సేవ చేయండి వెంకటరెడ్డి అన్నకు. మీకు 40 ఏళ్ళు సేవ చేసి రుణం తీసుకుంటారు కాబట్టి మీరందరు కూడా చేతు గుర్తుకు ఈ 4 రోజులు కష్టపడి సేవ చేస్తే తప్పక మీ అందరికీ రేపు రాబోయే కాలంలో మీ నాయకునిగా ఉండి మన రేపు రాబోయే కాలంలో మన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఉంటారని నేను భావిస్తూ చేతు గుర్తుకే ఓటేసి మీరు గెలిపించాలమ్మా, చేతు గుర్తుకే. మన నియోజకవర్గ నాయకుడు ఎంఆర్పిఎస్ గారు స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం. అట్లే అదేవిధంగా మన నియోజకవర్గ నాయకుడు దశవంత్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టి కష్టపడి అన్నంలో ఉన్న విధంగా ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి చేరియాల ప్రజలకు జై జై వెంకన్నంటూ జనజాతర సాగెను జయ భేరి.